50,000 మందితో యోగా డే నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహణ. ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో యోగా డే వేడుకలకు ఏర్పాట్లను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఒక చిత్రం తీసుకొచ్చారు. యోగా డే ఇవాల అచ్చా యోగా డే కదా, ఒక్క నిమిషం ఆగురు. యోగా డే గురించి ఇక్కడ ఏదో ఉండి ఉంటది. యోగా డే ఎట్లా జరుగుతుంది ఏం కథ అని వెంకయ్య నాయుడు కూడా వస్తా ఉండంటే యోగా డే వేడుకలు ఎట్లా జరుగుతున్నాయి చూడండి. బీజేపీ ఆఫీసులో జరుగుతున్న యోగా డే వేడుకల్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే జరుగుతున్నాయి అక్కడ. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో యోగా డే వేడుకలు ఇగో ఇవి. అట్లా యోగా డే వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పరేడ్ మైదానంలో 50,000 మందితో యోగా డే అని అంటే పుట్టుకున్న ఒక గాలివాన వాడిని అంటే ఒకటిదే అవుతుంది. 50,000 మంది యోగా, అప్పుడు యోగా కాదు రన్నింగ్ అవుతుంది అప్పుడు. అయితే విషయం ఏదైనా కూడా యోగా చేయడం అనేది మంచిది అనేది చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు. ఇక యోగాకు యోగాతోనే యోగాసనాలు వేయించేటోడు రామ్దేవ్ బాబా. అంతే, రామ్దేవ్ బాబా యోగకే యోగాసనాలు వేయించేటోడు, యోగకి యోగ నేర్పిస్తాడు, యోగ నేర్పిస్తాడు. అటువంటి మనిషి మన తానుండు. అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఇవన్నీ